సంజయ్ అరెస్ట్ పై ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వచ్చిందండి ఆగస్ట్ వచ్చిందా అన్లా తాగుబోతోడా ను 33 జిల్లాలు చేసుకున్నావు 33 జిల్లాలు చేసుకుంటే ఏ రకంగా డివైడ్ చేస్తావు ఎంప్లాయీస్ ని ఏ రకంగా క్యాడర్ ని స్ప్లిట్ చేస్తావు 3 సంవత్సరాల వల్ల ప్లాన్ చేసుకొని చెప్రా అన్నారు 3 సంవత్సరాలు దాటి 3 నెలలు కూడా దాటిపోయాయి 3 సంవత్సరాలు ఇచ్చింది 3 రోజుల మీద 3 రోజుల ఆగమేగాల మీద చేస్తే గిట్లనే ఉంటది బాబు నువ్వు 3 సంవత్సరాల వల్ల ఎందర్ ఎంప్లాయీస్ తోటి నువ్వు మీటింగ్ పిలిచినావు ఏదైనా కమిటీ చేసినావా వాళ్ళ సలహాలు తీసుకున్నావా వాళ్ళ సంప్రదింపులు చేసినావా ఇష్టానుసారంగా జియో చేసి అన్లా అంటే మాసండోలకు జుట్టు కూడా లేదు మీరు జుట్టునోళ్ళు జుట్టు వీక్కోవాలి ఇక కామారెడ్డి పోయినోడు అటే నిజామాబాద్ ఉన్నోడు ఇటే ఈడనేమో ఖాళీలు తొందర అవుతాయి ఆడనేమో ఖాళీలే కావు ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ ని పక్కకు పెట్టుర్రి వాడని ఎంప్లాయీ కావాలనుకుంటే గవర్నమెంట్ టీచర్ కావాలనుకుంటే ఇంకేమైనా ఎంప్లాయీ కావాలనుకుంటే ఇక కామారెడ్డి ఆ యువత ఎన్నెన్నిళ్ళు వెయిట్ చేయాలి ముసలోళ్ళు కావాలి దిస్ ఇస్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ that there is no governance in the state 3 samvatsaralu vyavadhiste nu 3 meeting lane pettukunava employees toti daridruda kanisam ee jio techche mundu oka draft jio circulate chesi nela rojulanna sampradimpulu chesi unte inlakelli 80% problems solve ayyati मल्ले इटुवंटी दिक्कुमालन तागबोतू राज्यं चेसुकुंटा ई पोलीस वाळ्ळनि वाडता उंटारु नेनु ओकटे अडुगुता उन्ना बंडि संजय गारु करीमनगर लो जागरणनो दीक्षनो एदो चेस्तुन्नाडु एंप्लायीस् पक्षान ई जीओनि अमेंड चेयमनि मा डिमांड् आयन चेस्तुंटे మీ పోలీస్ వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులందరూ ఎంపీ కార్ ఆప్తము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70 80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్ పక్కన నిల్చున్నారు 100 మంది దాకా నా కార్ అడ్డ వస్తే నా కార్ మీద గాడిదలేక వడదవని మరి ఆ గాడిదలందరూ జమైనప్పుడు కరోనా రాదా వాళ్ళందరూ ఆడ రోడ్ పక్కకి ఆపిపెట్టిండ్రు పోలీసు వాళ్ళు నా కార్ రాగానే మీద పడాలి ఒక ఎస్సీ పిల్లగాన్ని తీసుకొచ్చి నా కార్ కిందకి జొరగొట్టాలి దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి మరి ఆ 100 మందిని ఆడ రోడ్ పక్కకి ఆపినప్పుడు నీ లాటీలు పీకుతున్నాయి ఏ మైందరెడ్డి నీ లాటీలు పీకుతున్నాయి అప్పుడు ఎంత 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 సంపాదిస్తున్నావు మైందరెడ్డి కేసీఆర్ దగ్గర 100 మంది ఆడ గుమ్మ కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా మీ లాటీలు ఏం బీక్తున్నాయి అంటున్నా ఆడ పీకనీకున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి ఫాల్తూ డిపార్ట్మెంట్ నడుతున్నావు మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేసి నీ ఎట్లాంటి ఆఫీసర్ ఎవరు నీ ఎట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు నలుగురు చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది కదా కరీంనగర్ లేమో లాటిల్ పని చేస్తాయి గ్యాస్ కట్టర్లు పని చేస్తాయి టియర్ గ్యాస్ సెల్లులు పని చేస్తాయి గన్నారం కాడ 100 మంది గార్డులు జమైతే మాస్కులు లేకుండా పని చేయవా అడ కరోనా స్ప్రెడ్ కదా బుద్ధుందా మహేందర్రెడ్డి నీకు మరి అమ్ముడు వేనేది కేసీఆర్ కి ఓ డ్రాఫ్ట్ తీసుకొచ్చి ఎట్లా 3.5 ఏళ్ళు వండి సచ్చినావు కేసీఆర్ కనీసం డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి నెల రోజులు ఎంప్లాయీస్ తో మాట్లాడితే మాక్సిమం సాల్వ్ అవుతాయి కదా ప్రాబ్లమ్స్ మొత్తం రాష్ట్రాన్ని అంతా గందరగోళం చేసి పెట్టినావు ఓ లాటీలు ఎన్ని రోజులు ఆపుతాయి లాటీలు నన్ను రాత్రి నుంచి ఇక్కడ నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు
నా భార్య ఏమైనా వండితే తిన్నికోవలేదు ఆ ఇంటి కొనికనే లేదు నేను ఇన్నే ఉండాలి భార్య పిల్లల్ని చూడొద్దంట పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట మా పనులు మేము చేసుకుంటాం సరే కరీంనగర్ ఓంరాబాయ్ వేరే పనులను చేసుకుంటాం అంటే అది చేయొద్దట ఆడ ఎంప్లాయిస్ ఇప్పుడు ఇందురోని కామరెడ్డికి పంపించేసి ఇక జీవితం ఆడనే బతుకన్నట్టుంది నన్ను ఇంటనే బతుకమన్నట్టున్నది ఇప్పుడు కథ ఏం తమాషాలు చేస్తారు